నా పేరు కుర్ర బలరాం, ఆదివాసీ జీకేవీధి మండల జేఏసీ కన్వీనర్, విశాఖపట్నం జిల్లా కమిటీ. ఈరోజు జీకేవీధి నుంచి కుంకుమపూడి గ్రామం వరకు మాము జేఏసీ పర్యటనగా రావడం అనేది జరిగింది. వస్తూ ఉన్న మార్గంలో వారం అవుతా ఉంది తార్ రోడ్డు వేసి. ఈ తార్ రోడ్డు చూస్తే ఇప్పటికే ఇది సిప్స్ పోసేసి రోలర్లతో తొక్కిచ్చి మొత్తంగా ఆదివాసులకి మభ్య పెట్టి రోడ్డు వేసామన్నట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని ఒకసారి పరిశీలించే నిమిత్తం ఒకసారి పరిశీలిద్దాం, అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదండి తార్ రోడ్డు, కుంకుమపూడి తార్ రోడ్డు అంటే ఇది. అంటే మనుషులు సహజంగా ఒక గునుపంతోనో కత్తితోనో ఒక రాడ్డుతో పొడిస్తే వస్తుంది, కానీ చీలతో లాగితే కూడా ఇట్లా తార్ రోడ్డు అనేది కాంక్రీట్ మీదకి వస్తుంది అనేసి. అంటే మరి గిరిజన ప్రాంతంలో రోడ్డు ఇట్లాగే వేస్తారని చెప్పేసి మేము మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మేము దీన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి సంబంధిత అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించి పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే దీన్ని క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని రప్పించి వెంటనే దీన్ని క్వాలిటీ చెక్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇటువంటి రోడ్లు ఈ గిరిజన ప్రాంతంలో వేస్తే మరి ఎన్నాళ్ళు తారు రోడ్లుగా మన్నిగా ఉంటాయో, మరి ప్రభుత్వమే దాని యొక్క అధికారులే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వెంటనే ఇది మరమ్మతులు కాదు, ఇది కొత్త రోడ్డు. మరి ఈ కొత్త రోడ్డు మళ్ళీ మరమ్మతులు చేయడం ఏంది? అందుకని యథావిధిగా ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీగా ఈ తార్ రోడ్డు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అది లేని పక్షంలో తీవ్రంగా కుంకుమపూడే కాదు సంబంధిత గ్రామాల ప్రజలందరూ తీసుకొచ్చి జీకేవీధి మండల కేంద్రంలో టెంట్ వేసేసి కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి మేము మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ రోడ్డు యథావిధిగా తార్ రోడ్డుగా మార్చి దీన్ని ప్రజా రవాణాకు ఉపయోగించేటట్టు మీరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.